ముఖం చూపించాలని ఛాలెంజ్ ని ఉట్టి ఛాలెంజ్ ఇసిరి పోయినది కాదు ఇలా గాంధీ భవన్ లో రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టిరు 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా టెస్టింగ్ చేయాలన్నారు yes I'm accepting your challenge 28 మంది మేము వస్తున్నాము ఏడికి రావాలో చెప్పు మాతో పాటు कांग्रेस पार्टी की संबंधी प्रति पार्लमेंट सभ्युवाली पकन कुर्वाले प्रेस मीटर पकड़ बचगाड़ी वाले तरह पार्लमेंट सभ्युंदर रे कांग्रेस पार्टी एमएलए रे मेम रे अंदर मतलब चलो चालेज टाइम अवसर लेटी एमएलए अंदर కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఒప్పించి సాయంత్రం 8 గంటల వరకు హైదరాబాద్ కి రమ్మని చెప్తా ఎడిగ్రావాలో చెప్పు ఎడిగ్రావాలో ఎలా డ్రగ్స్ తీసుకునేటోలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియాలి నువ్వు సవాల్ విసిరు మేము సవాల్ ని యాక్సెప్ట్ చేస్తాం రైట్ ఎప్పుడు పోదామో చెప్పండి कांग्रेस पार्टी सवाल स्वीक मंदिर शासन सभ्युंदी सिद्धवी अवसर लेकिन गवर्नमेंट कदा वर्ल्ड टॉप डॉक्टर नागेश्वर रेड्डी गारी आत्मनिर्भर चाहिए लाइव मीडिया मतलब टेस्ट तेलिपोवाले कांग्रेस पार्टी पार्लमेंट सभ्युलु ड्रग्स कांग्रेस पार्टी शासन सभ्युलु ड्रग्स लेकिन बीआरएस पार्टी शासन सभ्युलु ड्रग्स तेलिपोवाले मैं सवाल वाले एक्सेप्ट देखते नागेश्वर रेड्डी गारु अपॉइंटमेंट अरेंज चेयंडि 8 గంటల వరకు మొత్తం ఏడి రావాలో చెప్పండి ఇలా ఇంకొక పెద్ద మనిషి సభ్యులు అడిగారు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ ఏం మాట్లాడుతున్నారు పార్టీయాక లేం పార్టీయాక సభ్యులు అడిగారు మీ సంగతి నాకు తెలియదా లేం పార్టీలు అంటే 2 ఏళ్ల చిన్న పిల్లగాలు 5 ఏళ్ల పిల్లగాలు 70 ఏళ్ల ముసలోళ్ళు 60 ఏళ్ల ముసలు రేప్ పార్టీ దాని రేప్ పార్టీ నీకు తెలియదా రేప్ పార్టీ అంటే ఏదో నీ సంగతి నాకు తెలియదా నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసినావు నాకు తెలియదానే నువ్వు మాట్లాడు రేప్ పార్టీ గురించి ముసల్తనానికి కూడా నువ్వు చేసే రేప్ పార్టీకి మస్తు ఉంది నాకు తెలియదా నీ సంగతి నువ్వు నాకు చెప్తావా సభ్యులు నువ్వు మా కేటీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడే అంత సీన్ అయినా నీకు నువ్వు ఇస్లామిక్ వ్యతిరేకంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ चरित्री रेवंत्री कौशिक रेड्डी रेवंत्री पर्सनल क्यारेक्टर असोसिएशन जुबली दुबई दिल्ली बैंगलूरू चेन्नई अभी सतीमनी बिड इंटरने बिड क्यारेक्टर असोसिएशन मैं पन चित्री प्रयत्न का निजन पड़ता गुर्त नुवेमेंसावो इतना चंडालो
చిచ్చి చిచ్చి అని ఉంచి బయటకు వచ్చినాడు. ఎక్స్ట్రా జైల్, నేను ఎస్ఓటి పోలీస్ ఆఫీసర్ అప్పుడు చెప్తున్నా, ఎక్స్ట్రా జైలు మీరు తస్మా జాగ్రత్త చెప్తున్నాను. మీరు ఏమి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులాగా మీరు వ్యవహరిస్తే మీకు మంచి ఉండదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఖచ్చితంగా 4 సంవత్సరాల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఈ బ్లాక్ బుక్ పెట్టిన బిడ్డ చెప్తున్నా, ఏ పొక్కరం అనుకున్నా కూడా తీసుకొస్తాం తర్వాత. నేను చెప్తున్నా బాధపడే రోజు వస్తుంది, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. ప్రతి పోలీస్ ఆఫీసర్ ఉన్నది ఉన్నట్టు వాళ్ళు చెప్తే డ్రగ్స్ పెట్టారా తీసుకొచ్చి మీరు మీ అయ్యా జాగిన అనుకుంటున్నా, మీ పిల్లలు లేరా? పోలీసు వాళ్ళు చెప్తే రేవంత్ రెడ్డి చెప్తాడు, శివధర్ రెడ్డి యాక్షన్ చేస్తాడు, మీరు వచ్చి చేస్తారు పనులు. ఎట్లా కలవస్తున్నాం మీకు? మేము మా జీవితంలో నేను మందు కూడా ఉండలేదు. నువ్వు మీరు వచ్చి అని చెప్పిన తర్వాత వచ్చి డ్రగ్స్ పెట్టే ప్రయత్నం చేసి కౌశిక్ రెడ్డి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు, ఇది అవి చేసి సేమ్ థింగ్ నాకు ఏదైతే మీరు చేసిండ్రు సేమ్ థింగ్ నిన్న కేటీఆర్ గారి బ్రదర్ ఇన్ లో ఇంప్లిమెంట్ చేసింది. ఇట్ ఇస్ నాట్ ద ఫ్యాక్ట్. ఆడపిల్లైతే కేటీఆర్ గారి బ్రదర్ ఇన్ లో వాళ్ళ టార్గెట్. సామాన్యంగా వాళ్ళ బ్రదర్ ఇన్ లో వాటికి పార్టీ అరేంజ్ చేసి కొత్త గిల్లు కట్టుకుని వాళ్ళు ఎవరైనా పోతారు. కేటీఆర్ వచ్చాడు, కేటీఆర్ గారు రానే డ్రగ్స్ పెట్టాలన్నా కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు అని చెప్పాలి. ఇది అదే నేను చెప్పే పనులు, ఇది అవి చేసే పనులు. నేను యావత్ తెలంగాణ ప్రజలకు నేను చెప్తా, దయచేసి అందరు కూడా మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ ఆలోచించే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతా ఉన్నారు, ఏం చేస్తారు? మన వాయిస్ మార్ఫింగ్ చేసి, వాయిస్ మార్ఫింగ్ చేసి ఆడియో రిలీజ్ ఇస్తారు, మన ఫేస్ మార్ఫింగ్ చేసి వీడియో రిలీజ్ ఇస్తారు. ఇవన్నీ ఎక్కడ తయారవుతున్నాయి అంటే సునీల్ కనుగోలు కొనుగోలు మన ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి, ప్లస్ రేవంత్ రెడ్డి గారి ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. రేపు వస్తాయి, కానీ ఇది వచ్చినా కూడా మనందరం కూడా అన్నింటికి రెడీ ఉండాలి. వీళ్ళు చేసేటి డైవర్షన్ ట్యాక్టిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుంటూ మన వాయిస్ ని మార్ఫ్ చేస్తారు, మన ముఖాలే మార్ఫ్ చేస్తారు, మార్పు చేసి వీడియోలు ఆడియోలు రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా మీకు ముందరే చెప్తా ఉన్నాను. మొత్తం కూడా మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, సోషల్ మీడియా వారియర్స్ కానివ్వండి, మన కుటుంబ సభ్యులందరూ కూడా ఇవన్నీ కూడా మన ఎక్స్పెక్టెడే, మనం తిప్పి కొట్టాల్సిందే. మనం అందరం కూడా మళ్ళా కష్టపడదాం, రెట్టింపు కష్టపడదాం, కొట్లాడదాం, మళ్ళా మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. వీరి ఇట్లాంటి చిల్లర పనులు చేసినా భయపడేది లేదు. నేను ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నా మీడియా ద్వారా, బిడ్డ ఇవ్వాలని మీరు ఛాలెంజ్ విసిరిరు. మా ఎమ్మెల్యే అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని నేను చెప్పినా, మీరు ఇట్లా టెస్టులు చేయలేదు అంటే రాలేదు అంటే ఈ డ్రగ్స్ తీసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అనేది గ్యారంటీగా ప్రూవ్ అయింది. ఇక మీరు ఇంకెక్కువ ఎక్స్ట్రా చేసి అనుకోని మీ శాసనసభ్యులు ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారో నాకే తెలుసు, మీ పార్లమెంట్ సభ్యులు ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారో నాకు తెలుసు. ఇంకా ఎక్స్ట్రా చేసి అనుకోని వాళ్ళ పేరు కూడా డిజిటల్ పెట్టి మొత్తం బయట చెప్తున్నాడు. నేను కూడా మీతోనే ఉన్నా కదా, మొత్తం చెప్తా, మొత్తం బట్టలు ఇస్తా. వాళ్ళు చెప్తున్నా బట్టలు కాదు, బట్టలు లేకుండా లేవంటారు కూడా నేను చెప్తున్నా, అట్లా చేస్తా వాళ్ళు.